అనంతపురం జిల్లా రాయదుర్గంలోని డీఎస్పీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలన శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. ఇప్పటికే 355 మంది దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు టీచర్ పోస్టును భర్తీ చేసేందుకు మెగా డీఎస్సీ ప్రకటించారని, దీంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చే క్రమంలో ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసిన మెగా డిఎస్సి ద్వారా 16,000 పరీక్షలకు పోస్టులు ఈ రాష్ట్రంలో భర్తీ కాబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో డిఎస్సి అభ్యర్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలనేది మనందరి ఆకాంక్ష, నేనైనా మీరైనా కోరుకునేది. రాయదుర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం, నిరుపేదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చదువు కోసం చాలా కష్ట నష్టాలకు ఎదుర్కొని ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి ఒక వారం 10 రోజుల పాటు ఒక్కొక్కరు ఆయా సబ్జెక్టుల దీన్ని బట్టి వాటిని పూర్తిగా బోధించి దానికి సంబంధించిన పరీక్ష కూడా నిర్వహించి వెళ్తారు. అట్లా దాదాపు 11-12 మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ సుదూర ప్రాంతాల నుంచి రాయదుర్గానికి వచ్చి ఈ శిక్షణ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్నారు. రాష్ట్ర